స్నో వైట్. ఒకప్పుడు ఒక అమ్మాయి ఉండేది. ఆమె అప్పుడే కురిసిన మంచు కంటే ఎంతో తెల్లగా ఉండేది. ఆమె పేరు స్నో వైట్. ఆమె తండ్రి రాజు, తల్లి రాణి. కాని స్నో చిన్నప్పుడే ఆమె తల్లి మరణించింది. అప్పుడు ఆమె తండ్రి మరో రాణిని పెళ్లి చేసుకున్నాడు. ఆమె అందగత్తే కాని ఎంతో ఈర్ష్య కలిగి ఉండేది. ఆమె ప్రతి ఉదయం ఈ లోకంలో ఎవరో అందరికంటే అందగత్తే అని తన మ్యాజిక్ అద్దాన్ని అడిగేది. నువ్వే అని ఆ మ్యాజిక్ అద్దం ఆమెకు ప్రతి ఉదయం చెప్తూ ఉండేది. కాని ఒక ఉదయం స్నో వైట్ అందరికంటే గొప్ప అందగత్తే అని ఆ అద్దం చెప్పింది. ఈర్ష్యతో ఆగ్రహించిన రాణి తన వేటగాళ్లను పిలిచి స్నో వైట్ను అడవికి తీసుకువెళ్లి చంపమని ఆదేశించింది. కాని వారు స్నో వైట్ను చంపలేక ఆమెను అలా అడవిలో వదిలేశారు. ఆ అడవిలో ఒక గుడారంలో ఏడుగురు మరగుజ్జులు నివసిస్తూ ఉండేవారు. ఆ ఏడుగురు మరగుజ్జులు ఆమె ఏడవడం చూసి తమ ఇంటికి తీసుకువచ్చారు. అక్కడ ఆమె వారికి వంట చేసేది, అన్ని పనులు చేసిపెట్టేది. రాణి తన మ్యాజిక్ అద్దాన్ని మళ్లీ మళ్లీ ప్రశ్నించింది. స్నో వైట్ తనకన్నా అందగత్తె అని తెలుసుకుంది. స్నో వైట్ ఇంకా బతికే ఉందని తెలుసుకుంటుంది. రాణి ముసలి బిచ్చగత్తె వేషం వేసుకుని ఆ మరగుజ్జల ఇంటికి వెళ్ళింది. ఆమె స్నో వైట్కి విషంతో ఉన్న దువ్వెన్నను అమ్మింది. కాని మరగుజ్జులు సమయానికి ఇంటికి వచ్చి స్నో వైట్ను కాపాడారు. రెండవ పర్యాయం, రాణి రైతుభార్య వేషంలో వెళ్ళింది. ఆమె తన వద్ద ఉన్న ఎంతో విషపూరిత యాపిల్ను స్నోకి అమ్మింది. స్నో ఆ పండు కొరకగానే ఆమెకు తల తిరిగి పడిపోయింది. మరుగుజ్జువాళ్లు రావడం ఆలస్యమైంది. స్నో మరణించింది. ఎంతో దుఃఖంతో వారు స్నో అందాన్ని ఎప్పటికీ చూసేందుకు ఆమెను స్ఫటిక శవపేటికలో ఉంచారు. కొంతకాలం గడిచింది. ఒక రాకుమారుడు అటు గుర్రంపై వెళుతూ శవపేటికలోని స్నోని చూశాడు. రాకుమారుడు తాకిన వెంటనే ఆ శవపేటిక విరిగి ముక్కలయింది. అప్పుడు విషపూరిత యాపిల్ ముక్క స్నో గొంతులోనుంచి బయటపడింది. ఉన్నట్టుండి ఆ అమ్మాయి బ్రతికింది. ఆమె ఆ రాకుమారుడు పెళ్లి చేసుకున్నారు. స్నో ఆ రాజ్యానికి రాణి అయింది. ఈ విషయం తెలుసుకుని సవితి తల్లి పరుగున ఆమె వద్దకు వెళ్ళింది. ఆమెను స్నో వైట్ గుర్తించింది. స్నో వైట్ కఠినంగా శిక్షించింది. కాళ్లకు వేడివేడి ఇనుప బూట్లు వేసుకుని డాన్స్ చెయ్యమని. ఆ తర్వాత స్నో వైట్ ఎంతో కాలం ఆనందంగా జీవించింది. కాని అతను ఎలా ఇవ్వగలడు? ఆ పాపంటే ప్రాణం. కాని ఇప్పుడు అతనిది తప్పని స్థితి. పాప పుట్టగానే ఆమెను ముద్దాడి ఇచ్చేశాడు. ఆమె ఆ పాపను తన ఇంటికి తీసుకెళ్ళింది. పాపకు రపంజెల్ అని పేరు పెట్టింది. ఆమె అందగత్తెగా ఎదిగింది. నీలికళ్ళు, బంగారు జుట్టుతో. కాని మంత్రగత్తెకు ఈర్ష్య. అందుకే రపంజెల్ను తలుపులు మెట్లు లేని ఒక టవర్లోని గదిలో దాచింది. రపంజెల్ గదికి కేవలం ఒక చిన్న కిటికీ ఉండేది. మంత్రగత్తె ప్రతిరోజూ వచ్చి ఆమెను పిలిచేది. రపంజెల్ తన పొడవాటి జుట్టును కిందికు జారవిడ్చేది. అది పట్టుకుని వచ్చి చూసేది. వేసవిలో ఒకరోజున ఒక చక్కటి రాకుమారుడు ఆ టవర్ వైపు వెళ్లాడు. ఎవరో పాడటం విని చుట్టూరా చూశాడు. కాని ఆ పాడే అమ్మాయిని అతను చూడలేకపోయాడు. ఆ శ్రావ్యమైన కంఠాన్ని అభిమానించాడు. కనుక మర్నాడు మళ్లీ వచ్చాడు. మళ్లీ మళ్లీ వచ్చాడు. కాని నెల రోజుల తర్వాత అతను చూసింది ఆ యజమానురాలిని, ఆ పొడుగాటి జుట్టుని. ఆ సాయంత్రం తిరిగి వచ్చాడు. రపంజెల్ని పిలిచాడు. అచ్చం ఆమె యజమానురాలు పిలిచినట్టే పిలిచాడు. ఆ బంగారువన్న జుట్టు పట్టుకుని పైకి ఎక్కాడు. అందమైన అమ్మాయిని చూసి తనకు భార్య కావాలని కోరాడు. రపంజెల్కు యజమానురాలంటే భయం. అందువల్ల రాకుమారుడికి ముద్దిచ్చి వెళ్ళిపోమన్నది. రాకుమారుడు అలానే చేశాడు. కాని మర్నాడు సాయంత్రం కూడా వచ్చాడు. అప్పటినుంచి ప్రతీ సాయంత్రం రావడం మొదలుపెట్టాడు. యజమానురాలుకి చాలాకాలం ఈ సంగతి తెలియలేదు. కాని ఒకరోజు అసలు సంగతి కనుక్కున్నది. రపంజెల్ జుట్టు కత్తిరించింది, అడవులకు పంపించేసింది. తనేమో చిన్న చీకటి గదిలో వేచి ఉంది.
ఆ సాయంత్రం టవర్ ఎక్కిన రాకుమారుడికి అక్కడ మంత్రగత్తె కనిపించింది. ఆమె ఎంతో కోపంతో రగిలిపోయింది. "నువ్వు ఎన్నటికీ ఆమెను చూడలేవు" అని తిట్టిపోసింది. రాకుమారుడు ఆమెను వెతకాలని అనుకున్నాడు. కిటికీలోంచి జారి బయటపడ్డాడు. అంత ఎద్దునుంచి ఢబేలున పడ్డాడు. కాని లేచి బయలుదేరాడు. రాకుమార్తెని వెతకాలి కదా. ఆమె కోసం ఎంతో వెతికాడు. నెలలు సంవత్సరాలు గుడ్డిగా ఒంటరిగా వెతుకుతూనే ఉన్నాడు. ఒకరోజు అతనికి తెలిసిన పాట విన్నాడు. చాలా కాలం క్రితం అతను విన్న పాట అది. ఆ పాట వినపడుతున్న వైపు వెళ్లాడు. ఆమె ఆశ్చర్యంతో కూడిన కన్నీళ్లు అతనికి స్వాంతన చేకూర్చాయి. రాకుమారుడు, రపంజెల్ వారిద్దరి పిల్లలు ఎంతో సంతోషంగా సుఖశాంతులతో జీవించారు. చిన్నారి మత్స్యకన్య. అనగనగా ఒకరోజు నీలి సముద్రం లోపల ఒక చిన్నారి మత్స్యకన్య చక్కగా నవ్వుతూ నిద్రలేచింది. అది ఆమె 15వ పుట్టినరోజు. అది చాలా పెద్ద విషయం. ఎందుకంటే ఆమె తొలిసారిగా సముద్రం నుంచి బయటకు వెళ్లే అర్హత వచ్చింది. ఆమె వేగంగా వెళ్లి మొదటిసారిగా గుండెల నిండా గాలి నింపుకుంది. సూర్యుడిని, పడవలను, ఓ చక్కని మనిషిని చూసింది. కాని హఠాత్తుగా పెద్ద అలలు ఎగసిపడి అతని పడవను ముంచెత్తాయి. "అయ్యో" అంటూ అతని వేపు ఈదుకుంటూ చిన్నారి మత్స్యకన్య వెళ్ళింది. అతన్ని ఒడ్డుకి లాక్కొచ్చింది. ఆ వెంటనే వేగంగా నీటి అడుక్కి వెళ్ళిపోయింది. కాని ఆమె అతనితో ఉండాలనుకుంది. ఆమె అప్పుడే ప్రేమలో పడింది. అతన్ని గురించే ఆమె ఎప్పుడూ ఆలోచించేది. మళ్లీ చూడాలనుకుంది. మర్నాడు ఆమె నేరుగా సముద్ర మంత్రగత్తె ఇంటికి వెళ్ళింది. "నాకు కాళ్లనిస్తావా" అని అడిగింది. సముద్ర మంత్రగత్తె నవ్వింది. మంత్రగత్తె ఆమెకు కషాయాన్ని ఇచ్చింది. కాని ధర చెప్పలేదు. "నీ గొంతుని ఇవ్వు, నీ మత్స్యకన్న మనసు ఇవ్వు" అన్నదామె. "కాని ఆందోళన పడకు. నీవు నీ ప్రియుడిని పెళ్లాడిన వెంటనే మానవ మనస్సు, గొంతు పొందుతావు." అదెంతో ప్రమాదకరంగా తోచింది. కాని చిన్నారి మత్స్యకన్య పట్టించుకోలేదు. కషాయాన్ని తాగేసింది. మర్నాడు ఉదయమే భూమి మీద నిద్రలేచింది. కాళ్ళు కలిగి ఉంది. ఆమె నెమ్మదిగా నడిచింది. క్రమేపీ డాన్స్ నేర్చుకుంది. ఆ మనిషి ఆమె చక్కని డాన్స్ను చూశాడు. నేరుగా ఆమె వద్దకు వచ్చాడు. వారిద్దరూ డాన్స్ చేస్తుండగా అతను తనను కాపాడిన అమ్మాయిని ప్రేమిస్తున్నానన్నాడు. ఆమె ఆనందంతో అరవాలనుకుంది. "అది నేనే" అని. కాని గొంతులేక పలకలేకపోయింది. ఆమె తన ప్రేమికుడికి దూరమైంది. సముద్రం వద్ద కూర్చుని ఏడ్చింది. ఒక సముద్ర నత్త ఆమె వద్దకు వచ్చి "సమయం మించిపోలేదు" అని ఓదార్చింది. "మనిషిని చంపేయ్, నీ మనసును తిరిగి పొందుతావు" అని మెల్లగా చెప్పింది. కాని చిన్నారి మత్స్యకన్నకు తెలుసు తాను ఎవర్నీ చంపలేనని. "నీకు బాధ కలగవచ్చు, వేరే దారిలేదు" అని చెప్పింది నత్త. "కాని నువ్వు కోరుకుంటే గాలిదేవత కుమార్తె కాగలవు" అని అంది. ఆమె మాత్రం ఏంచేస్తుంది, దానికి అంగీకరించింది. ఆమెను ఆకాశానికి ఎగిరింది. ఆమె తన ప్రేమికుడిని చూసుకుంటూ అతన్ని సురక్షితంగా ఉంచేది. ఆమె అందులోనే ఆనందాన్ని పొందింది. అందగత్తె రాక్షసుడు. అనగనగా చాలాకాలం క్రితం ఒక అమ్మాయి ఉండేది. కాని ఆమె పేరు ఎవరికీ తెలియదు. ఆమె చాలా అందగత్తె. ఆమెనందరూ
బ్యూటీ అని పిలిచేవారు. బ్యూటీ తండ్రి ఇతర ప్రాంతాలు ప్రయాణిస్తూ ఉండేవాడు. ఈసారి ఎంతో దూర సుదూర ప్రాంతానికి వెళ్ళాలి. ఆమె ఇద్దరక్కలు తండ్రిని వజ్రాలు వైడూర్యాలు కావాలని కోరారు. బ్యూటీ మాత్రం చక్కని గులాబీ అడిగింది. అతను వర్షంలో మంచులో తడుస్తూనే ప్రయాణిస్తూ ఒక పెద్ద కోటను చేరాడు. అది ఖాళీగా ఉంది. అక్కడ పడుకున్నాడు. కోట లోపల అతను నిద్రలేచి అందమైన గులాబీ మొక్కని ఎప్పుడూ చూడనంత చక్కటి గులాబీలను చూశాడు. అతను బ్యూటీ కోసమని ఒక పువ్వుని కోశాడు. ఆమె సంతోషిస్తుందని ఎంతో ఆశించాడు. ఒకసారిగా శబ్దమైంది. భూమి కంపించినట్టయింది. ఒక భయంకరమైన రాక్షసుడు అతని ముందు నిలబడ్డాడు. నా గులాబీలు దొంగిలించడానికి ఎంత ధైర్యం అని అరిచాడు. బ్యూటీ తండ్రి వాడికి వివరించే యత్నం చేశాడు. కాని వాడు వినలేదు. బదులుగా అతని కుమార్తెను తనతో ఉండాలని కోరాడు. బ్యూటీ తండ్రికి తన కుమార్తెలంటే ఎనలేని ప్రేమ. ప్రతిరోజు పిల్లల్ని చూసుకోవాలని కోరుకుంటూ ఉంటాడు. రాక్షసుడు మరీ భయపెడుతున్నాడు. వాడన్నది సబబే. తాను దొంగతనం చేశాడు. అందుకే వాడి షరతుకు అంగీకరించేశాడు. అతను ఎన్నో బహుమతులతో ఇంటికి వచ్చాడు. కుమార్తెకు ఆ రాక్షసుని గురించి వివరించాడు. బ్యూటీని తన అక్కలు తిడుతుంటే ఆమె ఆ రాక్షసుడి వద్దకు వెళ్లడానికి సిద్ధపడటంలో నిమగ్నమైంది. ఆమెకు కోట అందులోనివన్నీ నచ్చాయి. కాని ఆ రాక్షసుడంటే ఎంతో భయం వేసింది. కాలక్రమంలో వారిద్దరూ మాట్లాడుకోవడం ఆరంభించారు. ప్రతిరోజు రాత్రి భోజనాల తర్వాత రాక్షసుడు తనను పెళ్లి చేసుకుంటావా అని బ్యూటీని అడిగేవాడు. అతను అడిగినప్పుడల్లా ఆమె కుదరదు అంటూనే ఉంది. ఆమె గదిలో ఒక అద్దం ఉంది. అది ఆమె కుటుంబం ఉన్న ఇంటిని చూపుతూ ఉంటుంది. ఒకరోజు ఆమె అద్దంలోకి చూసింది. వాళ్ల నాన్న ఎంతో జబ్బున పడినట్టు చూసింది. తన తండ్రిని చూసి వస్తానని రాక్షసుడిని బ్యూటీ బతిమాలింది. వాడు ఆమెను ప్రేమిస్తున్నాడు కనుక అంగీకరించాడు. అది కేవలం ఒక్క వారం తర్వాత తిరిగి వచ్చే షరతుతో. ఇంటి దగ్గర ఉన్నప్పుడు బ్యూటీ అంతగా ఆనందంగా తండ్రి పరిస్థితి బాగుపడింది. అక్కలు ప్రేమగా ఉన్నారు. కాని ఎందుకో ఆమె వారం రోజుల కంటే ఉండలేకపోయింది. ఒకరోజు రాత్రి రాక్షసుడు నిజంగానే అనారోగ్యంతో బాధపడుతున్నట్టు ఆమె కలగన్నది. వెంటనే కోటకి పరుగుతీసింది. వాడు నేలపై పడి ఉన్నాడు. మరణావస్థలో ఉన్నాడు. అయ్యో, నన్ను విడిచిపోవద్దు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని ఏడ్చింది. హఠాత్తుగా వాడి పంజా మనిషి చేతులుగా మారాయి. మంచి జుట్టు వచ్చింది. క్రూరంగా ఉన్న మొహంతో ఉండేవాడు అందమైన రాకుమారుడిగా మారాడు. నేను ఒకప్పుడు శాపగ్రస్తుడైన రాకుమారుడిని. నిజమైన ప్రేమ పొందే వరకు రాక్షసునిగా ఉండే శాపం పొందాను అన్నాడు. బ్యూటీ తన రాకుమారుడిని ప్రేమించింది. అతను ఎంతో ప్రేమించాడు. ఆ తర్వాత వారిద్దరూ జీవితమంతా సుఖసంతోషాలతో గడిపారు. సిండరెల్లా. ఒకప్పుడు సిండరెల్లా అనే అమ్మాయి ఉండేది. ఆమె క్రూరురాలైన సవితి తల్లితో సవితి అక్కలతో నివసిస్తూ ఉండేది. సిండరెల్లా అందగత్తె, ఎంతో కరుణగలది. సవితి తల్లి అక్కలు ఆమె పట్ల ఎంతో ఈర్ష్యతో ఉండేవారు. వారు అందవిహీనంగా మురికిగా ఉండేవారు. వారు ఎప్పుడూ సిండరెల్లాతోనే అన్ని పనులు చేయించేవారు. సిండరెల్లా ఉదయం మధ్యాహ్నం రాత్రి వాళ్లు చెప్పిన పనులన్నీ చేస్తూ ఉండేది. ఇల్లు కడిగి తుడవడం, బట్టలు ఉతకటం, చిమ్నీ శుభ్రం చేయడం, కాళ్లు పట్టడం చేసేది. పనులన్నీ చేసిన తర్వాత ఆమె మెట్ల కింద చిన్న గదిలో పడుకునేది. ఒకత్తే ఎంతో దిగులుగా ఉండేది. కాని ఆమెకు ఎంతో మంచి హృదయం ఉంది. ఒకరోజు ఓ అందమైన రాకుమారుడు తన ప్రాంతంలోని అమ్మాయిలను డాన్స్కి ఆహ్వానించాడు.
వచ్చిన వారి నుంచి కాబోయే భార్యని ఎంచుకుందామన్నది అతని ఆలోచన. సిండరెల్లా సవితి అక్కలు ఇద్దరూ వెళ్లడానికి తెగ ఆరాటపడ్డారు. సిండరెల్లా వంటి పనివాళ్లని రానియరని అన్నారు. సవితి అక్కలు చక్కగా తయారయ్యి వెళ్లిన తర్వాత సిండరెల్లా తన స్థితికి ఎంతో బాధపడింది, ఏడ్చింది. కాని ఒక దేవత ఆమెను చూసి ఒక మ్యాజిక్ చేసింది. ఆమె గుమ్మడికాయను బంగారు రథంగా మార్చింది, ఎలుకల్ని గుర్రాలుగా చేసింది, ఒక ఎలుకను రథసారథిని చేసింది, బల్లుల్ని పదాతిదళంగా మార్చింది. ఆ వెంటనే సిండరెల్లా మాసిన బట్టల్ని అందమైన గౌనుగా మార్చింది. కాళ్లకు ముచ్చటైన గాజు చెప్పులతో ఆమెను మరింత అందగత్తెగా చేసింది. సిండరెల్లా శరవేగంతో డాన్స్ హాల్ చేరింది. కాని మధ్యరాత్రికి ఆమె తిరిగి రావాలి, లేకుంటే డాన్స్ హాల్లో ప్రతి ఒక్కరూ సిండరెల్లా పట్ల ముద్దులయ్యారు, మరీ ముఖ్యంగా రాకుమారుడు. అతను సిండరెల్లాతో డాన్స్ చేస్తూనే ఉన్నాడు. అర్ధరాత్రి సమయం సమీపిస్తోంది. రాకుమారుడి నుంచి తాను వెళ్ళాలి. పరిగెత్తుకుపోయింది. కాని ద్వారం దగ్గర ఒక కాలి చెప్పు పడిపోయింది. రాకుమారుడు ఆమెను వెంటాడాడు. కాని ఒక చెప్పు మాత్రమే దొరికింది. మంత్రించినట్టు ఆమె మాయమైపోయింది. రాకుమారుడు ఆ చెప్పు దాచాడు. అది ఎవరికి సరిపడితే ఆ అమ్మాయినే పెళ్లాడతానన్నాడు. రాకుమారుడు రాజ్యంలో ప్రతి ప్రాంతానికి తిరిగి ఆ చెప్పు సరిపడ అమ్మాయి కోసం వెతికాడు. చివరిగా సిండరెల్లా వద్దకు వచ్చినప్పుడు సవితి తల్లి ఆ చెప్పును తన పిల్లలదేనని చెప్పింది. ఒక సవితి యొక్క పాదం మరీ పెద్దది, ఒక సవితి యొక్క పాదం మరీ వెడల్పు. సిండరెల్లా కూడా ప్రయత్నించాలనుకుంది. కాని సవితి అక్కలు వీలు కల్పించలేదు. కాని సిండ్రెల్లా కూడా ప్రయత్నించాలని రాకుమారుడు పట్టుబట్టాడు. చెప్పు సరిగ్గా సరిపోయింది. రాకుమారుడు సిండ్రెల్లాను పెళ్లాడాడు. వాళ్ళిద్దరూ ఎంతో ఆనందంగా జీవించారు. మరి సవితి తల్లి, సవితి అక్కలు ఏమయ్యారు? ఇప్పుడు వాళ్ళు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి సిండ్రెల్లా కోసం పనిచేస్తున్నారు. తంబెలీనా ఒక ముసలామె తోటలోని ఓ పువ్వులో జన్మించింది తంబెలీనా. అది చిన్నది, ఎంతో చిన్నది, బొటనువేలంత చిన్నది. అక్రోటుకాయ గుళ్ళ ఊయలలో నిద్రిస్తుంది. పుట్టకొడుకు టేబుల్ వద్ద భోజనం చేస్తుంది. చిన్నారి తంబెలీనాను ఆ ముసలామె ఎంతో ప్రేమగా చూస్తుండేది. ఒకరోజు ఓ క్రూరమైన కప్ప ఆ తంబెలీనాను తన క్రూరుడైన కొడుకుతో పెళ్లి చేయాలని తీసుకెళ్ళింది. ఒక నీటి చలమ దగ్గరున్న గుంటలో ఆమెను బంధించాడు. దానికి కప్పభటులు రక్షణగా ఉన్నారు. కాని తంబెలీనా ఏమాత్రం భయపడలేదు. బార్తో అనే చేప, అందమైన సెలెస్టి అనే సీతాకోకచిలక స్నేహం సాయంతో ఉంది. తంబెలీనా బార్తోపై ఎక్కి చలమలో తిరిగింది. ఆ తర్వాత సెలెస్టి సాయంతో ఆకాశంలోకి ఎగిరింది. దురదృష్టవశాత్తు ఒక పక్షి వచ్చి సెలెస్టీని ఢీకొన్నది. తంబెలీనా పట్టును కోల్పోయి నదిలోకి పారుతున్న నీటిపై తేలుతున్న లిల్లీ ప్యాడ్ మీద సురక్షితంగా పడింది. కర్రపుల్లతో తంబెలీనా తెడ్డుచేసి వెళుతుండగా, దానితో సురక్షితంగా ప్రయాణిస్తుండగా కుంభవృష్టి మొదలైంది. మెరుపు మెరిసింది. అడవిలోని జంతువులన్నీ ఆ వెలుగుకి భయపడ్డాయి. కాని తంబెలీనా వాటిని సురక్షితంగా తడవకుండా ఉండే గుహకు మళ్లించింది. కాని క్రూరుడైన కప్ప అతని కొడుకు తంబెలీనాను కనుగొని మళ్లీ తీసుకువెళ్లారు. తంబెలీనా స్నేహితుడు సెలెస్టీ సీతాకోకచిలుక అది చూసి వారిని వెంబడించింది. క్రూరులైన కప్పలతో తంబెలీనా మాట్లాడే యత్నం చేసింది. కాని వారు వినిపించుకోలేదు. వదిలేయమని బతిమాలింది. కాని పట్టించుకోలేదు. చివరగా ఆ రాత్రి తంబెలీనా మెల్లగా జారుకుంది. కాని వెంటనే అడవిలో తప్పిపోయింది. కాని భయపడలేదు. నక్షత్రాల, చంద్రుని వెలుగులో తంబెలీనా అడవుల గుండా వెళ్ళింది. చివరగా ఆమె ఒక కొండ చివరకు చేరింది.
అక్కడే క్రూరుడైన కప్ప ఆమెను పట్టుకున్నాడు. తన సైన్యాన్ని పిలిచాడు ఈ చిన్నారి అమ్మాయిని పట్టుకోవడానికి. ఆమెకు పరిగెట్టడానికి దారిలేదు కనుక కిందికి దూకేసింది. కాని ఈలోగా సెలెస్టీ దేవదూతల సహాయాన్ని అర్థించింది. ఫెయిరీ రాకుమారుడు రాత్రి ఆకాశం నుంచి వచ్చి థంబెలీనాను గాలిలోనే పట్టుకున్నాడు. ఫెయిరీ సైన్యం కప్పలతో తలపడి వారిని యుద్ధంలో ఓడించాయి. చివరగా ఫెయిరీ రాకుమారుడు థంబెలీనా అందానికి ముగ్ధుడయ్యాడు. ఆమెను పెళ్లి చేసుకున్నాడు. అప్పటినుంచి ఎంతో సంతోషంగా జీవించారు. సుకుమారపు రాకుమార్తె. ఒకప్పుడు ఒక యువరాజు ఉండేవాడు. ఆయనకు పాపం తోడుగా యువరాణి లేదు. అతని వద్ద ధనాన్ని ఇచ్చే చెట్టు, ఐస్ క్రీం పొద, పాటలు పాడే సబ్బు కూడా ఉన్నాయి. కానీ యువరాణి లేదు. అందుకు బాధపడి మహారాణి ప్రపంచం నలుమూలల నుంచి యువరాణులందరినీ ఆహ్వానించింది. వారిలో ఆనందం, దిగులు యువరాణులున్నారు. సంతోషం, సువాసన యువరాణులు ఉన్నారు. తెలివిగల మూగారాణి ఉన్నారు. బొటనవేలును నోట్లో పెట్టుకున్న యువరాణి కూడా ఉంది. అప్పుడు రాణిగారు యువరాణి పోటీలు నిర్వహించారు. ముందుగా వారికి భోజన పరీక్ష జరిగింది. అమ్మాయిలందరూ ఓ పెద్ద బల్ల దగ్గర కూర్చున్నారు. ఆ బల్ల మీద అనేక రకాల తినుబండారాలు ఉన్నాయి. సగం మంది అమ్మాయిలు దొరికింది దొరికినట్లుగా నోట్లో కుక్కున్నారు. ఈ అమ్మాయిలను ఇంటికి పంపించేశారు. వాళ్ళు యువరాణుల్లా తినలేదు. తర్వాత పాటలు పాడే పరీక్ష. సగం మంది అమ్మాయిలు కఠోరంగా పాడారు. కిటికీలు పగలగొట్టారు. వారిని ఇంటికి పంపించేశారు. వారు యువరాణుల్లా పాడలేదు. తర్వాతది నిద్ర పరీక్ష. రాకుమార్తెలు ఎంతో మెత్తటి పరుపులపై పడుకునేందుకు వెళ్లారు. కాని ప్రతి పరుపు కింద ఒక బఠానీ గింజ ఉంది. రాకుమార్తెలు రాత్రంతా మంచి నిద్ర తర్వాత మేల్కొన్నారు. వారిని ఇంటికి పంపించేశారు. ఒక యువరాణి మాత్రం ఎంతో అలసిపోయింది. ఆమె రాత్రంతా నిద్రించలేకపోయింది. నా పక్క చాలా ఇబ్బందిగా అనిపించింది. ఏదో రాత్రంతా గుచ్చుకుంది అన్నది ఆమె రాణి గట్టిగా అరిచింది. నువ్వే నా కుమారునికి తగిన యువరాణివి అని. ప్రతి యువరాణి పరుపు కింద ఒక బఠానీ గింజ ఉంచాను అన్నది రాణి. నిజమైన సుకుమార రాకుమార్తె అయితే సరిగ్గా నిద్రపోదు అన్నది. నువ్వేనా యువరాణివి. రాకుమారుడు, యువరాణి అప్పటినుంచి ఎంతో ఆనందంగా జీవించారు.